వన్ మ్యాన్ షో నడుస్తున్నది. కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది ఈ కలియుగానికి రాముడు అంటారు, కొంతమంది నా దైవం మోడీ అంటున్నారు, ఇలా రకరకాలుగా కూడా చెప్పుకుంటూ పోతున్నారు. అయితే మోడీకి సంబంధించి ఒక వ్యక్తి పూజ ఎంతవరకు కరెక్ట్? మనం గతంలో కూడా చూసాం, వ్యక్తి పూజ అనేది మెంటల్గా ఒకటి ఉంటుంది, సైకాలజీ సబ్జెక్ట్లో మెంటల్ డిజాస్టర్ కింద ఉంటుంది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతే ఒక వ్యక్తిని పూజిస్తాం. ఇక్కడ తెలంగాణలో కాదు, భారతదేశంలో నియంతృత్వ పాలన నడుస్తుంది, వన్ మ్యాన్ షో నడుస్తున్నది అనేది చాలామంది కూడా వాదించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో ఏం జరిగింది? మోడీ భయపడుతున్నారా? భారీగా సీట్లు తగ్గుతాయంటూ ప్రచారం. ఉత్తరాదిన నమో ట్రేడ్ మార్క్ మస్కబారిందా? వారణాసి గంగా తీరంలో భాగోద్వేగం. దక్షిణాది ఉత్తరాది కామెంట్లు కూడా ఆ భయంతోనేనా? దక్షిణాదిన పోలింగ్ అయిపోగానే ఉత్తరాదిపై ఉప్పొంగిన ప్రేమ. దక్షిణాదిలోనూ కమలం సీట్లకు కోత పడబోతుందా? మోడీని కలవరపెడుతున్న అంతర్గత సర్వేలు. అపజయం ఎరుగని నాయకుడు, భయమంటే తెలియని మరో ఛత్రపతి శివాజీ. ప్రధాని నరేంద్ర మోడీ గురించి బీజేపీ నేతలు చెప్పుకునే మాటలు ఇవి. అయితే పదేళ్ల పాలన తర్వాత మూడోసారి ముచ్చటగా ప్రధాని పదవిని అధిష్టానించాలనుకున్న మోడీకి ఉత్తర భారత భయం పట్టుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్కడ చాలా సీట్లను బీజేపీ కోల్పోనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆ భయంతోనే విద్వేషపు విషపు కత్తులను ప్రధాని మోదీ నూరుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దక్షిణాది భారతంలో ప్రచారం అయిపోగానే ఉత్తరాదికి వెళ్ళిన ప్రధాని అక్కడ జనాలలో తీవ్ర ఉద్వేగాలు రగల్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజా ఉపన్యాసాలు దేశ ప్రధాని స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్న విమర్శలను కూడా ఆయన మూటగట్టుకున్నారు. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగుపెట్టిండు, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నానని చెప్పిండు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు పోయిండు, దాంతో అక్కడ విమర్శలు చేసిండు, ఇక్కడికి పోయిండు. మీరు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అంటే ఈ దేశానికి మూడు నామాలు పెట్టింది. ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం, ఆదానికి ఆస్తులన్నీ కూడా ఏది ఆయనకు అప్పజెప్పడం, దాంతోపాటు ఈ దేశంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం, దాంతోపాటు ఇప్పటి వరకు ఈ దేశానికి సంబంధించి ఇతర దేశాల నుండి పెట్టుబడులు రాకపోవడం, దాంతోపాటుగా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి మణిపూర్ లాంటి ఘటనలు, హింసాత్మకమైన ఘటనలు చూసాం. ఆ తర్వాత ఒక రాజధాని, ఒక భారతదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో సంవత్సరం పాటు రైతులు చేసిన విరోచితమైన పోరాటం కానీ, ఇలా రకరకాలుగా కూడా మనం చూసుకుంటూ పోయాం. కాబట్టి దయచేసి, మోడీ అనేది ప్రజలు తీర్పు ఖచ్చితంగా ఇస్తారు, ప్రకృతి అయినా తీర్పిస్తుంది. ఇక్కడ వ్యక్తి పూజ అనేది కరెక్ట్ కాదు, దేశ పూజ అనేది కరెక్టు, ప్రజల పూజ అనేది కరెక్టు. ఈ దేశానికి అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతాం, ఈ దేశాన్ని ఏ విధంగా బాగు చేయగలుగుతాం? మీరు గతంలో పులామా దాడి కానీ ఇతరత్ర దాడి కానీ సర్జికల్ స్ట్రైక్ విషయంలో కూడా అనేక క్వశ్చన్ మార్కులు వచ్చినాయి. గతంలో కూడా ఇదే దేశానికి సంబంధించిన ప్రస్తుత విపక్ష పార్టీ కూడా భయంకరమైన ఆరోపణలు చేసింది. చరిత్రను తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి, జరుగుతున్న నిజాలను తెలుసుకోండి. ఏ నినాదం వెనుక ఏ ఎజెండా దాగి ఉన్నదో ఇప్పటి వరకు చాలామంది కూడా కనిపెట్టలేం, మనకు తెలియదు. రాజకీయ పార్టీల ఎజెండా వెనుక కేవలం ఓటు బ్యాంకే కాదు, ఈ దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇకనైనా మేల్కోండి. మోదీ భయపడుతున్నారంటే అబ్సల్యూట్లీ భయపడాలనే, తప్పు చేసింది కాబట్టి. ఏం తప్పు చేసిండంటారా? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం తప్పు కాదా? కోటి ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోవడం తప్పు కాదా? ఈ దేశంలో మణిపూర్ లాంటి సంఘటన జరుగుతూ ఉంటే అక్కడికి ఎందుకు పోయిండు, ఎందుకు పోలేకపోయిండు? దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయిండు? ప్రాంతీయ పార్టీలను, ప్రభుత్వాలను ఎందుకు కూల్చేసుకుంటూ వచ్చిండు? కేవలం హిందుత్వం ఎజెండా అంటే ఒకటే సరిపోతుందా? ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో ఉంచాల్సిన అవసరం లేదా? వన్ మ్యాన్ షో కాదు, ప్రజలు దేవుళ్ళు ఇక్కడ. ఇది అపజయం ఎరగని నాయకుడు అని చెప్పుకున్న మాటలన్నీ కూడా నీటి మూటలు కాబోతున్నాయి అనేది చెప్తున్న పరిస్థితి.